ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం వరంపాలెం గ్రామంలో గత 3 నెలలుగా అందని రేషన్ బియ్యం అధికారులను నిలదీస్తున్న గ్రామస్తులు సకాలంలో స్పందించని సివిల్ సప్లై అధికారులు పంచదార కందిపప్పు పాత పద్ధతిలో పోస్తేనే పోయండి అంటూ ఆగ్రహం. మరి 8 గంటలు దాన్ని 15 కందిపప్పు లేదు, మళ్ళీ 15 లేదు, కందిపప్పు లేదు, 15 లేదు, కందిపప్పు లేదు. ఏమండి కాదు, ఏపు నుంచి పంపించవలసిన పని ఏముందండి? మా రాజధానమైంది 2000 ఏమైంది, ఇంకా వేరే ఏమైందండి? పొద్దున్న మొత్తం కోసం అందరికి పంపిస్తుంది. ఏ ఒక్కైనా సరే ఉండము, మా పంతమంది పోతే పోయింది. కందిపప్పు కందిపప్పు మంచిగా రాలేదంట. అది ఏపుకొండ పంచాయతీ కదా, ఏపుకొండ పంచాయతీకి సరిపడా కార్డులకి కందిపప్పు 15 వస్తుంది. వరంపాలన మేము రెండు షాపులు పోసాం, రెండు షాపులకి క్లియర్ గా కందిపప్పు 15. అందుకనే లేట్ అయింది, వస్తాయి మధ్యాహ్నం పంపిస్తాం అన్నారు డీటీ. అంటే మాకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 మంత్స్ నుంచి పెండింగ్ ఉంది అంటున్నారు సార్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతి నెల కొద్దిగా అటు ఇట్లు పోసేస్తున్నారు, అది ఈ నెల కొద్దిగా పెండింగ్ కాదండి. నన్న తల్లి ఇక్కడ పెండింగ్ వస్తుంది 24 షాపు, అది మన లోగడం వెళ్ళలేవు అప్పుడు. లోపల ఏం జరిగిందంటే అదేదో సీల్ చేశారు, కొద్దిగా లేట్ అవుతుంది. మధ్యాహ్నం ఇప్పుడే కదా మాట్లాడాను, మధ్యాహ్నం పంపిస్తాను. ఈ షాపులో ఉన్న కార్ రేషన్లో ఇదే స్లమ్ ఏరియా, ఈ స్లమ్ ఏరియా వదిలిపెట్టి మిగతా ఏరియా పోసి ఈ స్లమ్ ఏరియాకి సపరేట్ చేయడం అనేది వెళ్ళకొచ్చును. అది అవునండి, కరెక్టే. కానీ ఈ స్లమ్ ఏరియా ఆ షాపులో ఉండిపోయి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా ఆధిపత్య పోరు అనేది సాగుతుందని వీళ్ళ ఆరోపణ. అది 100% మాకు కనపడుతుంది సార్, ఎందుకంటే అప్పర్ కాస్ట్ ఏరియాలో పోసి స్లమ్ ఏరియా మాత్రం ఆపడం అనేది ఇది ఆధిపత్య పోరు అనేది ఒక యాజ్ రిపోర్టర్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఆధిపత్య పోరు కదా, అక్కడ షాప్ కొద్దిగా కొద్దిగా లేట్ అవుతుంది. మరి దామి యాక్షన్ తీసుకోవాలి, మాట్లాడుతున్నాను దాని ఇల్లు పోయింది, ఇక మా జీవితానికి ఇల్లు ఏడుంది.
మాట్లాడిచ్చి ఊరు బండ మాట్లాడి